కాపాడిన ప్రజానీకానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు. నా జీవితాంతం రుణపడి ఉంటా. మళ్ళీ నాకు జన్మనంటే తెలుగువాడుగా పుట్టాలని, తెలుగు గడ్డ రుణం తీసుకోవాలని నా ఆకాంక్ష తప్పకుండా ఇచ్చేస్తాను. మొన్న మీరు ఒక్కసారి చూస్తే ఎన్నికల్లో ఇక్కడుండే శాసనసభ్యులందరికీ అనుభవం ఉంటుంది. ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తులు 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఓటు వచ్చి ఓటేయడం, నెల 2 నెలలు పనిచేసే పరిస్థితికి వచ్చా. వేరే రాష్ట్రాల్లో ఉండే ప్రతి ఒక్కరూ ఇది నా బాధ్యత అనే ఉద్దేశంతో అందరూ వచ్చి ఓట్లేసే పరిస్థితికి వచ్చారు. కొన్ని సంఘటనలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. హైదరాబాద్ నుంచి ఎన్నికల ముందు రోజున 55 ట్రైన్లు వేశారు. 55 ట్రైన్లో ఫుట్పాత్లపై నిలబడుకొని వచ్చారు. ఏసీలో ఫుల్గా, మామూలుగా ఏసీ అంటే ఒక ప్రెషర్ ఉంటుంది, ఎక్కువ మంది ఉంటే గాలి ఆడదు, అయినా కూడా లెక్క పెట్టుకోకుండా వచ్చారు. వీళ్ళందరినీ మనం పిలిస్తే రాలా, మనం ఆర్గనైజ్ చేస్తే రాలా, కానీ ప్రజలు గెలవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలిపించాం. ఎన్డీఏ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, తెలుగుదేశం ముగ్గురం కలిసి దాంతో స్పందించి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ మా బాధ్యతను వచ్చారు. అదే మాదిరిగా పేదవాడు భోజనం తెచ్చుకొని బస్సుల్లో వచ్చి ఓటేసి మళ్ళీ వెళ్ళారు అంటే అంత అభిమానం చూపించారు. వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఈ సభ పైన ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ బాధ్యతని మన కళ్ళ ముందు ఎప్పుడూ కనపడవలసిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రం విధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టాలి. మంత్రులందరం ప్రమాణ స్వీకారం చేశాం, పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా చేశాం, కానీ ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే ఎక్కడున్నామో తెలియని పరిస్థితి, ఎంత అప్పుందో తెలియని పరిస్థితి, చాలా సమస్యలు ఉన్నాయి. అయితే ప్రజలు మంచి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ, అగ్రనాయకత్వం అందరం కూడా, నరేంద్ర మోడీ గారితో సహా ఇంకొక పక్క అమిత్ షా గారు అందరం కూడా మీటింగ్లు పెట్టినప్పుడు చాలా స్పష్టంగా హామీలు ఇచ్చాం, అవి నమ్మారు, మనలందరిని ఎంపిక చేసుకున్నారు. మీరందరూ కలిసి ఒక మంచి వ్యక్తిని, రాజకీయాల్లో గౌరవాన్ని కాపాడే వ్యక్తిని, పార్టీని నమ్ముకున్న వ్యక్తిని మీరు ఎన్నుకున్నారు. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడికి వచ్చినప్పుడు అవతల పార్టీ వాళ్ళు కూడా మనం ఎగతాడు చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారు, ఇదే హౌస్లో నేను చూశాను. 23 సీట్లు మాకు వచ్చాయి, మేము బాధపడ్డాము, కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యుతంగా పనిచేశాం. 23వ తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వస్తే దాన్ని వక్రీకరించి 23వ తారీఖున దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది, మీకు 23 సీట్లు వచ్చాయని మాట్లాడారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, కూటమికి 164 సీట్లు వచ్చాయి, 1, 6, 4 కూడుకుంటే 11 వస్తుంది. రాష్ట్రంలో దగ్గర 1631 రోజున అమరావతి రైతాంగం ఆడబిడ్డలు ఉద్యమం చేశారు. ఆ 4 నెంబర్లు కలుపుకుంటే 1, 6, 3, 1 కలుపుకుంటే 11 వస్తుంది. అంటే ఇది కూడా భగవంతుడి స్క్రిప్ట్ అయినా కూడా నేను మాట్లాడడం లేదు, నేను కామెంట్ చేయడం లేదు. ఈరోజు ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేది. వాళ్ళు ఉండకుండా పోవడం అనేది వాళ్ళ పిరికితనం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నేను ఇక్కడుండే సభ్యులను కూడా మిమ్మల్ని కోరుతున్నా, మనం ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టాలి తప్ప వీళ్ళ మీద కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. 21 సీట్లలో పోటీ చేస్తే 21 సీట్ని గెలిపించారు. వై
పైనాటి 175 అని చెప్పి 11 కూడా తెచ్చుకోలేని నాయకత్వం. అంటే ఏ విధంగా మాట్లాడారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు, నేను కూడా అన్నాను, బయట చాలామంది అభినందించారు. ఎక్కడ తగ్గాలో తగ్గడం, ఎక్కడ గెలవాలనో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, రాజకీయాల్లో సుదీర్ఘమైన రాజకీయాల్లో ఉన్నాం, మొత్తం కలిసి 16వ సభ. మీ అందరికంటే సీనియర్ మోస్ట్ నేను, 8+1 9వసారి. అంటే 16 సభల్లో 16వ సభ, 9 సభల్లో ఉన్నాను. అంటే అన్ని సభలను చూశాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ మొన్న జరిగిన సభ, 15వ శాసనసభ. కానీ ఇప్పుడు నేను కోరుకునేది మీ దగ్గర నుంచి, అది ఒక చెడు సభ కింద, ఒక కౌరవ సభ కింద మనం భావించాం, కానీ అత్యున్నతమైన సభగా 16వ శాసనసభని నిర్వహించే బాధ్యత మనందరిపై ఉంది. గౌరవప్రదంగా నిర్వహించాలి. అదే సమయంలో ఇక్కడుండే ప్రతిపక్షాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు, 24 గంటలు మనం ప్రజలతో ఉండాలి. ప్రజాప్రభుత్వంగా, ప్రజలకు జవాబుదారితనంగా ఉండాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఈరోజు మనందరికీ అధికారం ఇవ్వడం కాదు, అతి ముఖ్యమైన బాధ్యత ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటున పెట్టమని మనతో మాట్లాడారు, మనకు చెప్పారు. ఎప్పుడు కూడా నేను ఒకటే భావిస్తాను, ప్రజా జీవితాలను మార్చే శక్తి ప్రభుత్వ విధానాలకు ఉంటుంది. ఆ ప్రభుత్వ విధానాలకు రూపకల్పన చేసే సభ ఈ చట్టసభ. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చేసే పని, ఈరోజు ప్రజల భవిష్యత్తే కాకుండా భావితరాల భవిష్యత్తు కూడా నిర్ణయిస్తుంది. ఈరోజు భారతదేశం 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఒక తెలుగు బిడ్డ వివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఈరోజు భారతదేశం ముందు చాలా వరకు అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణను నేను ఆదర్శంగా తీసుకొని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక పాలసీలు తీసుకొచ్చాం, సంస్కరణలు తీసుకొచ్చాం. ఐటీ, విద్య, పాలనా రంగం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ మనం తీసుకొచ్చాం. ఎన్నో డికేడ్స్ కాదు, 25 సంవత్సరాల్లో దాని యొక్క ప్రభావం మనం అందరి ముందు కనపడుస్తుంది. ఈరోజు హైదరాబాద్ నగరం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా